अमेरिका लो तेलुगुवारी वंट कोसम स्वप्न गारु इप्पुडु नेक्स्ट मंथ ओक टेस्टी स्वीट चेस्तारु దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్పండి కుర్బానీకా మీఠాకి కావాల్సిన పదార్థాలు ఆప్రికాట్స్ పంచదార ఐస్ క్రీమ్ బటర్ ఆప్రికాట్స్ డ్రై ఆప్రికాట్స్ ఇవి ఇట్లా ఉంటాయి అన్నమాట ఎనీ గ్రోసరీ స్టోర్ లో దొరుకుతాయి మీకు వీటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఓకే ఫుల్ గా వాటర్ పోసి సోక్ చేసి ఆ వాటర్ మొత్తం పీల్చుకుని ఇట్లా అయిపోతాయి అన్నమాట వావ్ एक्सपैंड दिन कटे ओपन दिंज उ आ गिंजे आ गिंजे पदन कोई दिन इला बादम पुपला गिंजल चाल मंच फ्लेवर तो उठाई चवर मन डिश ऐड सो फस्ट स्टार्ट मुझे मन बटर वेक बटर जस्ट टू टेबल स्पून अंडी मरी पटद दी దీంట్ల బటర్ వేసాను నేను బటర్ ఫుల్ గా మెల్ట్ అయిపోయింది సో దీంట్లో ఈ ఉడకబెట్టిన నానబెట్టిన ఆప్రికాట్స్ ఉన్నాయి కదా వాటిని వేసేస్తున్నాను అన్నమాట అన్నిటిని వేసేస్తున్నాను అన్నిటిని వేసేస్తున్నాను వేసేమిటి ఇలా కొంచెంసేపు వేయించుకోవాలా వేయించుకోవాలండి యాక్చువల్గా ఇది కొంచెంసేపు హీట్ కి మగ్గిపోతుంది ఇది నేను ఆల్రెడీ సోక్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంది కొంచెం ఆ కొంచెం వాటర్ దీంట్లో ఇవి ఉడకటానికి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాను ఇదండి వాటర్ ఎక్స్ట్రా వాటర్ మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ వాటర్ అయిపోతే మళ్ళీ ఇది మరి రాణిగా అయిపోతుంది స్వప్న గారు ఇది 10 నిమిషాలు మగ్గాలన్నారు కదా ఇప్పుడు అయిపోయిందా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇది దీంట్లో కొంచెం అక్కడక్కడ ఆ ఫ్రూట్ ఇంకా కనిపిస్తుంది కదా దాన్ని మనం మ్యాషర్ పెట్టి ఇట్లా మ్యాష్ చేసుకుంటే స్మూత్ పేస్ట్ అయిపోతుంది ఓకే ఇది ఆల్మోస్ట్ మొత్తం అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం ఓకే ఎంత షుగర్ వేస్తారండి దీంట్లో 2 కప్స్ షుగర్ పడుతుందండి అండ్ మీ టేస్ట్ బట్టి ఇప్పుడు ఎక్కువ స్వీట్ అది తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేయొచ్చు షుగర్ వేసేసి ఇందాక నేను మీకు లోపల నట్స్ చూపించాను కదా ఆప్రికాట్ లోపల ఉండే నట్స్ ని ఆ నట్స్ ని జస్ట్ ఇట్లా క్రష్ చేసుకొని ఇది దీంట్లోనే వేసేస్తే అది మనం తినేటప్పుడు కొంచెం లైట్ లైట్ క్రంచి క్రంచిగా బాగా టేస్ట్ వస్తుంది ఈ షుగర్ కరిగిపోగానే మనం తీసేసుకోవచ్చండి దీని ఎలా తింటారండి ట్రెడిషనల్ గా దీని స్వీట్ క్రీమ్ తో తింటారండి అండ్ కస్టర్డ్ తో తింటారు అండ్ వెనిలా ఐస్ క్రీమ్ తో తింటారు దేంతో అయినా ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట ఇంకొక 2 మినిట్స్ ఉంటే ఆ షుగర్ మొత్తం కరిగిపోతుంది దెన్ మనం స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు లిక్విడ్ గానే ఉంటుందా లేకపోతే ఇది ఇది కొంచెం సేపటికి ఇది కొంచెం థిక్కన్ అయిపోతుందండి సో కొంచెం లూస్ గా ఉన్నప్పుడే తీసేయొచ్చు ఓకే ఇది ఆల్మోస్ట్ అయిపోయొచ్చుందండి ఓకే అయిపోయిందా ఇప్పుడు మీరు ఎలా సర్వ్ చేస్తున్నారండి ఇది నేను ఇప్పుడు మీకు విత్ వెనిలా ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తాను సో ఇప్పుడు మనం ఇది స్విచ్ ఆఫ్ చేసేసి స్టవ్ బౌల్ లోకి తీసేసుకోవచ్చు మరి మీరు వెనిలా ఐస్ క్రీమ్ అంటున్నారు ఇది చూస్తే మరి మరుగుతోంది మరి చల్లని ఐస్ క్రీమ్ వేడి కుర్బానీకా మీఠా మీద ఎలా తింటామండి అంటే ఇది కొంచెం సేపు ఉంటే చల్లారిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకోవచ్చు అండి లేకపోతే ఫ్రిజ్ లో పెట్టుకుని కూల్ గా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఓకే యా కుర్బానీకా మీఠాకి కావాల్సిన పదార్థాలు ఆప్రికాట్స్ పంచదార ఐస్ క్రీమ్ బటర్ కుర్బానీకా మీఠా తయారు చేసే విధానం ముందుగా పాన్ లో కొద్దిగా బటర్ వేడి చేసి ఉడికించిన ఆప్రికాట్స్ ను వేసి ఆప్రికాట్స్ ను నానబెట్టిన నీళ్ళను కొద్దిగా వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన ఆప్రికాట్స్ ను మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత 2 కప్పుల పంచదారను వేసి ఆప్రికాట్స్ గింజలను పొడి చేసి వేసుకోవాలి తర్వాత కలుపుతూ 3 నిమిషాలు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఫ్రిజ్ లో పెట్టి ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ ఎంతో రుచికరమైన కుర్బానీకా మీఠా తినడానికి రెడీ